శ్రీమద్భగవద్గీత్వా గణపతి హవామహే కవి కవీనాముపమశ్రవస్త జ్యేష్టరాజం బ్రహ్మణా బ్రహ్మణస్పత ఆనశ్వన్మన్మోతిభిశీత సాదనం శ్రీమహాగణాధిపతయే నమః సదాశివసమారంభా శంకరాచార్యమ్యమాన్ అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. 12వ శ్లోకం. నత్వే వాహం జాతు నాసం నత్వన్నే మే జనాధిపాః నచైవ న భవిష్యామః సర్వే వయమతః పరం. కుతః తే అశోచ్యాః యతో నిత్యాః కథం. అంటే ఏ వ్యక్తి యొక్క మరణాన్ని గురించి నీవు శోకిస్తున్నావో ఆ శోకానికి ఆ వ్యక్తి అర్హుడు కాదు. అశోచ్య అంటే అర్థం అది. నీవు శోకించటం అనవసరం అనర్థం, నీవు శోకించటం తప్పు అనర్థం. బట్ ఇంకా స్ట్రిక్ట్గా చెప్పాలంటే ఆ వ్యక్తి ఆ శోకానికి అర్హుడు కాదు. ఎందుకంటే ఎవరి గురించి శోకిస్తున్నామో వాళ్ళకి ఏదైనా ఆపద వస్తే శోకించాలి, కానీ వాళ్ళకి శుభం కలిగితే శోకించాల్సింది. శుభం కలగడం అంటే వాళ్ళకి ఆపద లేనప్పుడు శోకించాల్సిందే ఉంది. సో పాత చొక్కా విడిచిపెట్టేసి కొత్త చొక్కా దొరుక్కుంటే అయ్యో అని శోకిస్తారా? అయ్యో మా వాడు కొత్త చొక్కా దొరుకున్నాడు, లేకపోతే మా వాళ్ళు మా తండ్రి గారు కొత్త చొక్కా దొరుకున్నారు, లేకపోతే నాకు నేను ప్రేమించే వ్యక్తి కొత్త చొక్కా దొరుకున్నాడని శోకిస్తారా? శోకించరు. ఎందుకంటే శోకించదగ్గ సందర్భం కాదది. ఆ వ్యక్తి శోకించదగ్గ స్థితిలో లేడు. మరణము కూడా అట్టిదియే. చెప్పే మరణాన్ని ఒక కళగా నిరూపించారు శాస్త్రంలో. మనం మరణాన్ని చాలా అగ్లీగా చాలా పెయిన్ఫుల్గా తయారు చేసి పెట్టుకుంటాం. మరణం అంటే చాలా బీభత్సంగా, తర్వాత చాలా దుఃఖపూర్ణంగా మనం తయారు చేసి పెట్టుకుంటాం కేవలం అజ్ఞానం చేత. మరణాన్ని ఒక కళగా అంటే చిరునవ్వుతో మరణించటం. సో హస్తే హుయే హస్తే చూడే దమ్ అనేదో ఉంది పాట. హస్తే హుయే జాతి అది ప్రాణము చిరునవ్వుతోటి ప్రాణాన్ని విడిచిపెట్ట. సో ఆ రకంగా ఒక కళ కింద దాన్ని తీర్చిదిద్దవచ్చు. ఎందుకంటే తే నిత్యాహ ఎతో నిత్యాహ, ఇంట్లో మరణించిది ఏమీ లేదు. ఎలాగా కథం అంటే నత్వే వాహం జాతు నాశం నత్వం నేమే జనాధిపాహ. నిన్న అన్వయం అదంతా చూసాము. నేను కానీ నువ్వు కానీ ఈ సకల మహారాజులు రాజాధిరాజులు యుద్ధవీరులు వీళ్ళందరూ కానీ ఇంతకుముందు లేకపోవటా అనే స్థితి లేదు. ఈ పైన ఉండబోరు నచైవ న భవిష్యామహ, న భవిష్యామహ అయితే నా ఈ పైన ఉండబోము అనే స్థితి లేదు. సర్వే వయం మనం అందరము కూడా ఇదే. అంటే ఎందుకంటే ఆ చైతన్య మనిషి అంటే చైతన్యానికి మనిషి అని పేరు. కేవలము మధ్య మాంసాదులకు మనిషి అని అందరం. శవం అని అంటారు. శవ శివ ఆ ఈ శక్తి శక్తిబీజం వికారం. మీరు శ్రీసూక్తంలో చూశారు తాం పద్మినీం ఈం శరణమహం ప్రపద్యే తాం పద్మినీం ఈం ఈం ద్వితీయ ఏకవచనం. సో ఈ అంటే శక్తి. సో శవానికి శివ, మీరు శివుడే చిదానందరూప శివోహం శివోహం. శవానికి శివకి తేడా శక్తియే తేడా. కాబట్టి మనిషి అంటే శవాన్ని మనిషి అని అనరు. ఆ శవ ఆ దేహమునందు ప్రకటమైన శక్తికి మనిషి అని పేరు. పవర్ నాలెడ్జ్ ఈజ్ పవర్. దేహంలో చైతన్యం ప్రకటమవుతుంది. ఈ చైతన్యం టూ ఫోల్డ్. చైతన్యం మేనిఫెస్ట్ అయిందంటే రెండు రకాలుగా మేనిఫెస్ట్ అవుతుంది. ఎక్కడ మేనిఫెస్ట్ అయినా అంతే. మేనిఫెస్టేషన్ ఈజ్ టూ ఫోల్డ్, క్రియాశక్తి జ్ఞానశక్తి. ఇప్పుడు చెట్టులో కూడా అసలు నిజానికి చైతన్యం చెట్టులో పూర్ణంగా ప్రకటం కాలేదు, కొంచెమే ప్రకటమైంది, పూర్తి వికాసం లేదు. అయినా కూడా చెట్టులో కూడా క్రియాశక్తి ఎలాగూ ఉంది. బోళంత ఫోటోసింథసిస్ అని ఇదేనేదని బోళంత క్రియాశక్తి కనపడుతుంది. చెట్టు అంటే భూమిలోంచి నీరు తీసి
క్యాపిలరీ మోషన్లో ఆ చితారు కొమ్మకు పంపిస్తుంది. చెట్టు చేసే పని చాలా ఘనకార్యం, సామాన్యమైన విషయం కాదు. మనం నీళ్లు ఫిఫ్త్ ఫ్లోర్లోకి తీసుకురావడానికి నానా బాధపడుకుంటున్నాం, పంపులు పనిచేసి పనిచేయక. సో ఆ చెట్టు అలా నీటిని, చాలా నీటిని అలా పంపు చేస్తూ ఉంటుంది. క్యాపిలరీ ఫ్లో, క్యాపిలరీస్ ఉంటాయి. క్యాపిలరీలో ఆ సర్ఫేస్ టెన్షన్కి నీటిలో ఉన్న శక్తి ద్వారా కొంచెం పైకి లేస్తుంది. నీరు పైకి లేచిన వెంటనే అక్కడ ఒక వాల్వ్ పడిపోతుంది, మళ్ళీ అలాగా చెట్టు అంతదాకా పట్టుకెళ్తుంది నీటిని. తర్వాత ఈ చెట్టును చూసిన, పండును చూసినప్పుడు నాకు అప్పటికే ఆశ్చర్యమే. మామిడి పండుకి చెట్టుకి మధ్యలో ఏముంది? తొడిమా అని ఉంటుంది, ఇలా కాడలా ఉంటుంది. ఆ కాడ చూస్తే ఎంత ఇన్సిగ్నిఫికెంట్గా ఉంటుందంటే, అది ఆ కాడతోటి కనుక మనకి చేతికి పండేవడనే ఇస్తే దాన్ని కట్ చేసి అవతల పారేస్తాం. సో ఆ కాడ ఏముంటుందండి? దాన్ని పండులో అంత శోభ ఉంది, బీజశక్తి ఉన్నది, చుట్టూనేమో గుజ్జు ఉన్నది, అది మనకు ఆహారం అది. సో ఆ పైన చర్మం ఉన్నది అంతా, మొత్తం చెట్టు యొక్క దట్ కోడ్ అంతా కూడా, డిఎన్ఏ కోడ్ అంతా మళ్ళీ ఈ పండులోకి వచ్చేసింది. ఆ బీజశక్తి అంతా కూడా మళ్ళీ అలాంటి చెట్టు ఇక్కడ ఈ పండులోంచి పుడుతుంది. ఆ చెట్టుకి పండుకి మధ్యలో చిన్న తొడిమ. ఆ తొడిమ దాన్ని మీరు పరిశీలిస్తే చాలా ఫీచర్లెస్గా ఉంటుంది, కానీ ఈ పండులో ఉండేటువంటి మహిమంతా ఆ తొడిమ ద్వారా దాంట్లోకి వచ్చింది. అది మీరు గమనించాలి, ఎంత గ్లోరియో చూడండి. సో అక్కడ ప్రాణశక్తి ఉన్నది, విజ్ఞాన శక్తి కూడా ఉన్నది. చెట్టులో కూడా విజ్ఞాన శక్తి ఉంది. ఏమిటి విజ్ఞాన శక్తి అంటే, చెట్టు దగ్గరికి మీరు గొడ్డలు పట్టుకుని వెళ్తే అది వణికిపోతుంది భయంతో. చెట్టు దగ్గరికి మీరు నీళ్లు తీసుకెళ్తే అది ప్రేమగా ఆనందిస్తుంది. ఇట్ హ్యాస్ ఇమోషన్స్. చెట్టుకు కూడా ఇమోషన్స్ ఉన్నాయి అని శాస్త్రజ్ఞుడు జగదీష్ చంద్ర బోస్ నిరూపించాడు. జగదీష్ చంద్ర బోస్ మీద ఒక నవల ఒకటి ఉంది కథ కింద, దాంట్లో ప్రారంభం ఏమిటో తెలుసిన, ఓ వృక్షములారా మీరు శోకించకుడు, జగదీష్ చంద్రబోస్ వచ్చి మీకు కూడా ప్రాణము మీ ఇమోషన్స్ ఉన్నాయని నిరూపించబోతున్నాడు అని అలా ప్రారంభమవుతుంది నవల. సో చెట్టులో కూడా విజ్ఞానము క్రియ రెండూ ఉన్నాయి. ఆ చైతన్యం యొక్క ప్రకట రూపం అలా ఉంటుంది. చీమలో, దోమలో, సకల ప్రాణులలో, మానవులలో చైతన్యం ఉన్నది. ఈ చైతన్య శక్తి ఉన్నదే, దాని లక్షణం ఏమిటంటే అది ఏ ఉపాధిలో, ఏ దేహంలో ప్రకటమవుతుందో ఆ దేహం పోతే పోతుంది, కానీ అది మాత్రం ఎక్కడికి పోతుంది. అది చైతన్య శక్తి యొక్క లక్షణమేది. దీపం ఆరిపోయిందంటారు మన వాళ్ళు. దీపం ఆరిపోవడం ఏమిటి? ఏది ఆరిపోలేదు. అనంత సర్వవ్యాపకమైనటువంటి అగ్నిలో ఆ దీపము, ఆ అగ్ని కలిసిపోయిందంటే ఆరిపోవడం అంటూ ఏమీ ఉండదు, ఇదే కనపడకుండా పోతుందంటే. అలాగే చైతన్యము, దేహము శిథిలమైనా చైతన్యం శిథిలం కాదు, చైతన్యం అలా నిలిచే ఉంటుంది. చైతన్యం అగ్ని వంటిది. అగ్ని ఎంత ఇంధనం వేసినా ఇంధనాన్ని భక్షించేస్తుంది, ఇంధనం బూడిదైపోతుంది, కానీ అగ్ని ఏమీ అవదు. ఇంధనం కట్టి బూడిదైంది కదా అని అగ్ని బూడిదైందని మీరు అనుకోద్దు. అగ్నిలో బూడిదయ్యి అగ్ని బూడిదవుతుందండి. ఫైర్ will it disappear, will it get decimated? It is the fuel which gets destroyed, which gets consumed. So fire itself ఏమీ అవదు, fuel consume అయిపోతూ ఉంటుంది. ఫైర్ అలా దృఢంగా నిలిచి ఉంటుంది, దానికి ఏమీ అవదు. అది దేశకాలాలకి అతీతంగానే నిలిచి ఉంటుంది. ఒక కొండంత కట్టెలని తగలబెట్టిన తర్వాత కూడా ఆ కొండంత కట్టెలు బూడిదైపోయి ఇంత అయిపోయినా కూడా ఆ ఫైర్ అలాగే నిలిచి ఉంటుంది, అది ఏమీ చెక్కు చెదరదు. అదేవిధంగా అసంఖ్యాకములైన దేహములన్నీ కూడా కొంతకాలం జీవదేహములుగా, ప్రాణంతో ఉన్న దేహములుగా వ్యవహరించి నశించిపోతూ, అలాగా అసంఖ్యాకములైన దేహములు నశించినా వాటి ఎందుండే చైతన్యమునకు వినాశం అనేది ఉండే ప్రసక్తే లేదు. కాబట్టి అనేక జన్మలలో నీవు ఇంతకు ముందు ఉన్నావు, ఈ పైన కూడా అనేక జన్మలలో నీవు ఉండబోతున్నావు. నీవు అంటే చైతన్య స్వరూపుడవు, ఆ చైతన్యానికి వినాశము లేదు. నీవైనా అంతే, నేనైనా అంతే. ఈశ్వరుడు అంటూ ఉంటాడు జీవుడితో, పోయి నువ్వు నేను ఒకటే అంటూ ఉంటాడు. సఖ అని అంటాడు. సమ్యక్ ఖ్యాయతే, సహ ఖ్యాయతే, మన ఇద్దరం కలిసి
నువ్వు నేను ఒకటే అని ఈశ్వరుడు అంటూ ఉంటాడు. కానీ జీవుడు అంటాడు, అబ్బాయి నువ్వు నేను ఒకటి కాదు, నేను చాలా అల్పుడను, నేను మరణించబోతున్నాను అని జీవుడు అంటూ ఉంటాడు. కాదురా విధమోహం, అదేం కాదు, నువ్వు నేను ఒకటే, నీకు మరణం లేదు, నాకెలా అయితే మరణం లేదో నీకు కూడా అలాగే మరణం లేదు అని ఈశ్వరుడు చెప్తూ ఉంటాడు. కాబట్టి కేవలము అజ్ఞానం చేత మనం ఆ మరణాన్ని చాలా బీభత్సంగా దాన్ని తయారు చేసి పెట్టుకుంటాం. మహాత్ములు అన్నారు చాలామంది అనుభవం, మహాత్ములు తమ అనుభవాన్ని జోడించి ఏమని చెప్పారంటే, సమాజంలో గీత పుట్టిన సమాజమేనా ఇది అన్నట్టుగా అనిపించట్లేదు. పాశ్చాత్య సమాజాల్లో మరణాన్ని చాలా అగ్నిగా వాళ్ళు దాన్ని చిత్రించారంటే పోన్లో ఏదో చేశారనుకోవచ్చు. భారతదేశంలో భగవద్గీత పుట్టిన సమాజం ఇది. ఇక్కడ మరణాన్ని అంత విభత్సంగా దాన్ని తయారు చేసి పెట్టుకోవటం అన్నది చాలా ఆశ్చర్యం కలుగుతోంది అని మహాత్ములు విచారాన్ని, దుఃఖాన్ని వెళగొచ్చినారు. సో సమాజంలో మరణం అనేప్పటికీ దాని చుట్టూ చాలా విభత్సాన్ని సృష్టించి పెట్టారు. అంతలా అక్కర్లేదు, ఎందుకంటే దీంట్లో మరణించేది లేదు. ఆ విషయాన్ని ఆ శ్లోకంలో చెప్పారు. భాష్యం చదివేద్దాం. భాష్యం అది స్మూత్ ఫ్లోయింగ్. నతు ఏవా, ఆ శ్లోకంలో ఉన్నాయి ఆ పదాలు, నాతు ఏవా ఉన్నాయి. ఇంకా ఆయన మెన్షన్ చేశారు, అడిగి రిప్లై, దానికి సమాధానం అదే, దానికి వ్యాఖ్యానం ఏం లేదు. జాతు కదాచిత్, దానికి అర్థం చెప్పారు. జాతు అంటే కదాచిత్, ఏనాడైనను, ఏ సమయంలోనైనా సరే, నువ్వు లేకుండా లేవు, నేను లేకుండా లేను అని జాతు. అహం న ఆసం. సో అహం న ఆసం, నా ముందు నా ఉంది కదా, అహం న ఆసం, నేను లేకుంటిని అని నా కాదు. రెండు నాలుగు కలిస్తే పాజిటివ్ అయిపోతుంది, అది ఇప్పుడు అర్థం చెప్తున్నారు. కింతు ఆసం ఏవా, నేను ఉండియే ఉన్నాను, నేను లేకుండా లేను అంటే ఉండియే ఉన్నాను. ఇప్పుడు ఉండియే ఉండడం అంటే ఎలాగండి, అంతకుముందు నువ్వు లేవేమో కదా అంటే అలాగేం కాదు, దేహములు మారినా నేను మారకుండా ఉండియే ఉన్నాను. నిజానికి ఇది ఒక 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 దేహం పుట్టి నశించి మళ్ళీ దేహం ఇంకో పుట్టి అలా చెప్పచ్చు, ఇదే దేహంలో మీరు చెప్పచ్చు ఈ మాటని, అది తర్వాత శ్లోకంలో చెప్తారు. సో అందాము, అది ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అతీతేషు ఏహోత్పత్తి వినాశేషు నిత్యమేవ అహమాసం ఇత్యభిప్రాయ. అది అతీతేషు దేహ ఉత్పత్తి వినాశేషు, దేహము పుట్టుట మరణించుట, ఇది ఈ పుట్టుక మరణము అనేవి అతీతేషు, ఎన్నో గడిచిపోయాయి. ఒక దేహం పుట్టింది మరణించింది, అలాంటిది అంతకుముందు దేహం పుట్టి మరణించింది, అంతకుముందు ఇంకో దేహం పుట్టి మరణించింది, ఈ విధంగా అనేకములైన దేహములు పుట్టి మరణించినవి. అయినా కూడా నిత్యమేవ అహం ఆసం, నేను మాత్రం మరణించకుండగా నిత్యంగా నిలిచియే ఉన్నాను అన్నారు. ఇప్పుడు నెట్వర్క్ ఉంటుంది. మనము మనస్సు ఏం చేస్తుందంటే, ఇది మనస్సు యొక్క లక్షణం, ఎప్పుడు కూడా మనస్సును అర్థం చేసుకోవాలి. మనస్సుకి లోబడిపోయి మనస్సు నడిపించినట్టుగా నడవకూడదు. మనస్సు నడిపించినట్టుగా నడవడం అంటే అది అంధ అయిపోతుంది, వీడు బుద్ధివాడైపోతాడు. ఎందుకంటే మనస్సుకి లక్షణం ఏమిటంటే మూర్ఖత్వం మనస్సు యొక్క లక్షణం. మనస్సు ఎప్పుడు మూర్ఖంగా అజ్ఞానంతో స్టబర్న్గా నేర్చుకోవడానికి ఇష్టం లేకుండా అలాగ మూర్ఖంగానే ఉంటుంది. కానీ మనస్సు నడిపించినట్టు నడవకూడదు. మనస్సు యొక్క లక్షణం ఏమిటంటే టు డివైడ్ అండ్ అపోజ్, అది మనస్సు యొక్క లక్షణం. మీరు మనస్సు చెప్పినట్టుగా నడిస్తే డివిజనే మిగులుతుంది. ఇప్పుడు మనస్సు ఏమంటుందంటే ఈ ఫ్యాన్ వేరు, ఆ ఎలక్ట్రిక్ ఆ దీపం వేరు అని చెప్తుంది. మనస్సు అలా చెప్తుంది. అంటే మీరు అనొచ్చు మరి వేరు కాదా అని మీరు అనొచ్చు. ఫ్యాను దీపం ఒకటే ఎలా అవుతాయండి మీరు అందరు, ఎందుకంటే నా క్లాసులో కూర్చున్నాక అలా అందరూ పర్వాలేదు. సో ద్వైతులు అలాగే చెప్తారు. ద్వైతులు ఏమంటారంటే ఈ ఫ్యాన్ వేరు, ఈ దీపం వేరు అంటారు. మేమేమంటామంటే ఈ ఫ్యాను ఆ దీపం ఒకటే రా అని మేమంటాం. ఇద్దరి స్టాండ్ పాయింట్లు వేరంతే. సో ఎటుచ్చి ఈ ఫ్యాన్ దృష్టాంతానికి ఆ ఆత్మ దృష్టాంతానికి ఒక తేడా ఒకటి ఉంది. ఆ తేడా ఏమిటంటే ఈ ఫ్యాను ఆ బల్బు అవి దే హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్, సమ్ కైండ్ ఆఫ్ రియాలిటీ, వ్యావహారిక. వెరాజ్
ఆత్మస్వరూపం దగ్గరికి వచ్చేప్పటికి దేహాలు అనిత్యం, దేహంలో సత్యత్వాన్ని కూడా అంగీకరించాం. ఎనివే చూడండి, దృష్టాంతంలో భేదాన్ని సూచించాను నేను, డజంట్ మ్యాటర్. సో ఈ ఫ్యాను ఈ దీపం ఒక్కటే అని మనం అని తెలుసుకోవాలి. ఫ్యాను వేరు దీపం వేరని ఎవడు ఎవరికి చెప్పక్కర్లేదు, తెలుస్తూనే ఉంటుంది. దాంట్లో తెలుసుకోవడానికి ఏముంది, ఫ్యాను వేరు దీపం వేరుని చెప్పాలండి. మానవ మాతృడు మానవులకి ఎందుకు చీమలకి దోమలకి కూడా తెలుస్తుంది ఫ్యాను వేరు దీపం వేరు, ఏదో ఓ పద్ధతిలో వాటికి కూడా తెలుస్తూనే ఉంటుంది. దోమలు ఫ్యాన్ దగ్గరికి వెళ్ళవు, దీపం దగ్గరికి పోతాయి, కాబట్టి వాటికి కూడా తెలుస్తూ ఉంటుంది. సో మనిషికి, మనిషి అన్నవాడు ఫ్యాను దీపం ఒకటే అని అంటున్నాడు ఈయన, ఎలాగా ఏమై ఉండనోపు అని ప్రశ్నించుకుని తెలుసుకోవాలి. ఫ్యాను దీపం ఒకటే. ఏమిటి ఒకటంటే, ఈ ఫ్యాన్ అన్నది ఈ దీపం అన్నది దే డు నాట్ హ్యావ్ ఇండిపెండెంట్ ఎగ్జిస్టెన్స్. ఆ స్వతంత్రమైన సత్త వాటికి ఉండదు, అవి ఆ నెట్వర్క్లోకి ఫిట్ అయి ఉండాలి. అప్పుడే ఫ్యాన్ ఫ్యాన్ అవుతుంది, దీపం దీపం అవుతుంది. లేకపోతే ఫ్యాను ఇనప ముక్క అవుతుంది, అది ఫ్యాన్ అనడానికి వీల్లేదు. దీపం గాజు ముక్క అవుతుంది, ఫ్యాన్ అనడానికి వీల్లేదు. ఆ నెట్వర్క్లోకి అది ఫిట్ అయి ఉండాలి. కాబట్టి ఫ్యాన్ యొక్క వాస్తవ స్వరూపము నెట్వర్క్, దీపం యొక్క వాస్తవ స్వరూపము నెట్వర్క్. అండ్ ఆ నెట్వర్క్ వ్యష్టి కాదు. ఇవన్నీ మరి తెలుసుకోదగ్గ విషయాలే. ఈ మొత్తం ఎగ్జాంపుల్ దేహానికి అప్లై చేయాల్సి కూడా ఉంటుంది. సో నెట్వర్క్ వ్యష్టి కాదు. వ్యష్టి అంటే ఇండివిజువల్ కాదు, అది సమష్టి. మనం ఏదో వైర్ తెచ్చుకొచ్చాం కదా అని, ఓ ట్రాన్స్ఫార్మర్ పెట్టాం కదా అని, ఓ బిల్లు కట్టాం కదా అని అది వ్యష్టి అయిపోదు. ఇంకా ఏదో లోక వ్యవహారం కోసం ట్రాన్స్ఫార్మర్లు బిల్లులు ఉంటాయి, కానీ వ్యష్టి కాదు, అది సమష్టి. నెట్వర్క్ ఇప్పుడు సమష్టే ఉంటుంది, వ్యష్టి ఉండదు. సమష్టి యందు వ్యష్టిని మనస్సు కల్పన చేస్తుంది ఉపాధిని బట్టి, ఫ్యాన్ అనే ఉపాధిని బట్టి, దీపం అనే ఉపాధిని బట్టి సమష్టి యందు వ్యష్టిని కల్పన చేస్తుంది మనస్సు. మనస్సుకి ఆ రకంగా డివైడ్ చేయటం మనస్సు యొక్క లక్షణం. తరంగము సముద్రము కంటే విడిగానున్నది అని చెప్తుంది మనస్సు మీకు. మీరు వినడానికి సిద్ధంగా ఉంటే అలాగే చెప్తుంది. సో ఇవి వ్యష్టులు, వ్యష్టులన్నవి మనస్సు యొక్క కల్పన. వ్యష్టి అంటూ ఏమీ లేదు, ఉన్నదల్లా సమష్టియే. సమష్టి యందు వ్యష్టి ఉన్నట్లుగా భాషిస్తూ ఉంటుంది. మనస్సులో సూక్ష్మంగా విచారం చేయకపోతే ఆ వ్యష్టి యొక్క, వ్యష్టి సెపరేట్ అయి ఉండడము, డివైడ్ అయి ఉండడము, ఒకదానికి ఇంకోటి అపోజిడ్గా ఉండడము, ఇవన్నీ కూడా సత్యమని మనిషి భ్రమపడుతూ ఉంటాడు. కాబట్టి ఎప్పుడు కూడా మనస్సు చెప్పినట్టు మూర్ఖంగా వెళ్ళిపోకూడదు, కొంచెం జాగ్రత్తగా పరిశీలించాలి. కాబట్టి ఇప్పుడు ఫ్యాను దీపం ఉందంటే దే ఆర్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది నెట్వర్క్. ఇప్పుడు నెట్వర్క్ అని మీరు ఎప్పుడైతే తెలుసుకున్నారో, సో వన్ ఆర్ టూ త్రీ పాయింట్స్ మీరు గమనించాల్సింది. ఒకటి, ఫ్యాన్ అండ్ లైట్ అపియర్ టు బీ సెపరేట్ ఫ్రమ్ ది నెట్వర్క్, బట్ దే ఆర్ నాట్ సెపరేట్. మీరు కొంచెం స్థూలంగా చెప్పాలంటే దే ఆర్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది నెట్వర్క్ అని చెప్పచ్చు. మరింత సూక్ష్మంగా మీరు చెప్పగలిగితే from the network point of view there are no parts, from the part point of view there can be a part, but from the network point of view there can be no part. Part annadu eppudu whole lo part vaipu nunchi chuste idi whole idi part ane vibhagam meeku bhasistundi tappiste, from the whole vaipu nunchi chuste, from the point of view of the whole chusinatlayite idi whole idi part ane vibhagam kanapadadu. కాబట్టి పార్ట్ హోల్ విభాగం కూడా చాలా జాగ్రత్తగా గమనించదగ్గ విభాగం. పార్ట్ వైపు నుంచి చూస్తే దిస్ ఈజ్ పార్ట్, దట్ ఈజ్ హోల్ అని తెలుస్తుంది. హోల్ వైపు నుంచి చూస్తే దిస్ ఈజ్ హోల్, దిస్ ఈజ్ పార్ట్ అని ఉండదు, హోల్లే ఉంటుంది. సముద్రాన్ని మీరు తరంగాన్ని అడిగితే నేను తరంగాన్ని, ఇది సముద్రం ఉంటుంది. కానీ సముద్రాన్ని అడిగితే నేను నేనే అంటుంది. అంతేగాని నేను నా తరంగాలని అందు, సంథింగ్ లైక్ దాట్. సో నెట్వర్క్ నుంచి విడివడి లేవు ఇవి. దే ఆర్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది నెట్వర్క్. ఇన్ఫ్యాక్ట్ దే ఆర్ నాట్ సెపరేట్ ఫ్రమ్ ది నెట్వర్క్. అదో సత్యం గమనించాలి. దెన్ వన్ మోర్, నెట్వర్క్ ఈజ్ వన్, నెట్వర్క్ ఈజ్ నాట్ మెనీ. ఇగో ఇంత గమనించాలి. ఇంత గమనించటానికి ఆటంకం, ఇది చాలా కఠినమైన అవగాహన. చెప్పడమే కష్టం, చెప్పడం తేలిక పోనీ, చెప్పడం తేలిక అనుకోండి, ఎలాగో చెప్పాను కాబట్టి చెప్పడం తేలిక. కానీ దాన్ని ఆకలించుకొనుట, దాన్ని ఆత్మసాత్ చేసుకొనుట, అంటే ఎస్ ఎస్ ఇట్ ఈజ్ ఇన్ డీడ్ సో అని అనగలగటం చాలా కఠినమైన విషయం. మనం కేవలము దేహమునకే పరిమితమై
దేహంతో పూర్తిగా తాదాత్మ్యాన్ని చెంది సత్ప్రయుక్తములైన రాగద్వేషాలతో బతుకుతూ ఉంటాం. దాంతో మనకి దాని వల్ల ఆ ఏకత్వము, ఆ సమష్టిలో మనం విడిగా లేము అనేటువంటి అవగాహన, అది కేర్ఫుల్గా వర్కౌట్ చేసుకోవాలి. ప్రతి వ్యక్తి కూడా తనంత తానుగా దాన్ని కేర్ఫుల్గా వర్కౌట్ చేసుకోవాలి. తాను సమష్టి నుంచి విడివడి లేను అని, తన యొక్క స్వరూపము సర్వవ్యాపకమైన చైతన్యమేనని తెలుసుకునే ప్రయత్నానికే యోగము అని పేరు. అదే యోగం అంటే. ఈ యోగం అనే మాటని ఎవరికి తోచిన విధంగా వాడు వ్యాఖ్యానిస్తూ ఉంటాడు. దీని పేరు యోగం. యోగము అంటే కలయిక. సో అజ్ఞానం చేత విడిపోయిన సమష్టి జ్ఞానం చేత మళ్ళీ సమష్టిలో కలిసిపోవటం పేరే యోగం. దట్ ఎఫర్ట్ ఈస్ కాల్డ్ యోగ. సో ఇలా విడివడి ఉన్నట్లుగా భాషించటం, తర్వాత ఇలాగ నశించింది మరణించింది మళ్ళీ పుట్టింది అని భాషించటం, ఇదంతా కూడా మానసికమైన కల్పన. తప్పిస్తే వాస్తవం అది కాదు. కాబట్టి దేహము నేను అని దర్శిస్తూ ఉన్నంతసేపు ఈ పాఠము అది ఒక థియరిటికల్ లెవెల్లో మిగిలిపోతుంది. దేహము నేనా, దేహమేనా నేను అని ఒక ప్రశ్న, దేహమా అసలు నేను దేహమేనా అని ఆ విధంగా పరిశీలించటం అలవాటు చేసుకుంటే అది అభ్యాసం చేసిన అదే ధ్యానము అంటే. వేదాంతుల ధ్యానం అంటే మరి అలాగే ఉంటుంది. అది కనుక అభ్యాసం చేసినట్లయితే దెన్ యూ విల్ రియలైజ్ దేహాతీతమైనటువంటి ఆ చైతన్యము నేను అనేటువంటి ఆ అవగాహనలో భేదం అలా కొలాప్స్ అయిపోతుంది. సో అదే అంటున్నాడు శ్రీకృష్ణుడు, దేహము పుట్టింది నశించింది అనే కారణంగా నేను పుట్టడం నశించటం అనేది ఎప్పుడూ లేదు, నేను ఎప్పుడూ నిత్యుడనే. ఓకే, బహుశా శ్రీకృష్ణుడు దేవుడు కాబట్టి ఆయన అలా అయి ఉండొచ్చు. ఇంకా అర్జునుడు చుట్టుపక్కల ఉన్నవాళ్ళు అంతటి మహిమాన్వితులు కాకపోవచ్చు అని నువ్వు అనుకుంటావేమో, అలా కూడా కాదు. తథా నత్వం నా ఆసీహి. చూశారా, ఆయన అదంతా మార్పు చేసి పెట్టారు. ఆసంని ఆసీహి కింద మార్చారు. ఆసం ఉత్తమ పురుష, ఆసీహి మధ్యమ పురుష. సో నా ఉంటుంది, నత్వం అని ఉంటుంది, దాంట్లోకి నాసం తెచ్చుకుని ఆ నాసంని నాసీహిగా మార్చుకోవాలి. త్వం నా ఆసీహి, నీవు లేకుంటివి ఇది నా అనేది కాదు. అంటే అర్థమేమిటి, కింతు ఆసీరేవా, నీవు లేకుండుట అనేది లేదు అంటే నీవు అన్ని కాలములలో గతంలో ఉండియే ఉంటివి. నేను గతంలో ఎన్ని దేహాలు పుట్టి మరణించినా నేను ఉంటూనే ఉన్నాను నిత్యుడనై. నీవు కూడా అంతే, నీకు కూడా నిత్యత్వమే కానీ అనిత్యత్వం లేదు. అయితే ఒక మనిషి మరణించినప్పుడు మనం ఎందుకు దుఃఖిస్తామండి? ఎందుకు దుఃఖిస్తామంటే ఆ దుఃఖాన్ని కొంచెం జాగ్రత్తగా విశ్లేషణ చేయాల్సి ఉంటుంది. మనిషి మరణించినప్పుడు కేవలము ఒక బాహ్యమునందుండే వ్యక్తి, బాహ్యమునందు జరిగిన ఘటన, ఆ రెండింటి వల్ల ఎవరికి దుఃఖం కలగదు. సో దుఃఖం అనేది కేవల బాహ్య వ్యక్తి, బాహ్య ఘటన వల్ల జరగట్లేదు. నేను ఓవరాల్ సిచ్యువేషన్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ సారో. ఓవరాల్ సిచ్యువేషన్ ఏమిటి, బాహ్యమునందు వ్యక్తి నాకు తెలుసున్నవాడు అయి ఉండాలి, నేను ఆసక్తి కలిగిన వ్యక్తి అయి ఉండాలి, నా రాగానికి ఆస్పదమైన వ్యక్తి, రాగాస్పదుడైన వ్యక్తి అయి ఉండాలి. తర్వాత బాహ్యమునందలి ఘటన నన్ను ఇన్ టర్మ్స్ ఆఫ్ మై లైక్స్ అండ్ డిస్లైక్స్ ప్రభావితం చేసి ఉండాలి. అంటే ఏమిటి, ఆ వ్యక్తి ఉన్నప్పుడు నాకు కంపెనీది బాగుండేది, ఉల్లాసంగా ఉండేది, ఇప్పుడు ఐ లాస్ట్ దట్ కంపెనీ, దేర్ ఫోర్ ఐ ఫీల్ లోన్లీ, ఆ రకమైనటువంటి ఒక ప్రభావం నా మీద పడి ఉండాలి. సో అంటే అర్థం ఏంటనమాట, సారో దుఃఖం అనేది ఆ వ్యక్తి ఆ ఘటన నుంచి దుఃఖం ఉత్పత్తి అవ్వాలంటే, దుఃఖం నిర్మాణం కావాలంటే ఆ వ్యక్తి ఆ ఘటనకి నాతో కలిసిపోయి ఒక విడదీయరాని ఒక మిక్స్చరు, ఒక కంకాక్షన్ ఒకటి తయారవుతుంది. ఆసక్తి అలాగ నిర్మాణం చేసి పెడుతుంది. ఆ వ్యక్తి నా వ్యక్తి కాబట్టి ఆ వ్యక్తి ఆ విధంగానే కొనసాగాలని నేను కోరుతున్నాను, అలాగ కొనసాగితేనే నాకు ఆనందం, లేకపోతే నాకు ఆనందం లేదు అని ఈ విధంగా ఒక ఆసక్తి దాంట్లో కూడా మిళితమైపోయి, సో ఎన్ ఓవరాల్ సిచ్యువేషన్ ఇన్ విచ్ నాట్ ఓన్లీ ది పర్సన్ అండ్ ది ఈవెంట్ ఆర్ దేర్ బట్ ఆల్సో దిస్ జెంట్మెన్స్ దిస్ ఇండివిజువల్స్ ఇంటెన్స్ లైక్స్ అండ్ డిస్లైక్స్ ఆర్ అసోసియేటెడ్ విత్ ఇట్ అండ్ దెన్
the individual is unable to rise above that body identification, so his ignorance is also involved. So an entire situation creates sorrow. Ante gaane kevalam ghatana valla sorrow raadu, oka particular vyakti valla sorrow raadu. అంచేతనే మన చుట్టూ జీవితంలో మరణమే కనపడుతుంది. ఎటు చూసినా మరణమే భాషిస్తూ ఉంటుంది. ఆ మరణం మనల్ని ప్రభావితం చేయదు. కాబట్టి దుఃఖం అన్నది వీ కంట్రిబ్యూట్, అవర్ మైండ్ కంట్రిబ్యూట్స్ టు ది క్రియేషన్ ఆఫ్ సారో. కాబట్టి బాహ్య ఘటనని మనం మార్పు చేయలేం. యుసి యూ కెనాట్ చేంజ్ ది, యూ కెనాట్ ఆల్టర్ ది సిచ్యువేషన్ విత్ రిఫరెన్స్ టు ది బాడీ. బాడీలో వ్యక్తి యొక్క తన దేహం కానీ ఇతర దేహం కానీ నిరంతరంగా మార్పులు వచ్చేస్తూ ఉంటాయి. యూ కెనాట్ చేంజ్ ఇట్, యూ కెనాట్ ఆల్టర్ ఇట్. ఎందుకంటే అమెరికా లాంటి చోట్ల వైద్య శాస్త్రాన్ని దాని లిమిట్స్ దాకా ఈడ్చుకుపోయారు వాళ్ళు. అయినా కూడా వాళ్ళు దాన్ని ఏం చేయలేకపోతున్నారు. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే దే రిమైన్ హెల్ప్లెస్. బాడీని మార్పు చేయడానికి వాళ్ళు చేసే ప్రయత్నాలు ఎంత లెవెల్కి తీసుకుపోతుంది. నేను చూసింది ఆశ్చర్యపోయాను. ఇండియన్ సొసైటీ ఫార్చునేట్లీ అలాంటి సొసైటీ కాదు. ఎందుకునో ఈ దేహంలో, ఈ దేశంలో, ఈ గడ్డలో, ఈ గాలిలో, ఈ నీటిలో దేహము కంటే ఆత్మ భిన్నం, విలక్షణమైనది అనే ఒక సంస్కారం ప్రతి వాళ్ళలో ఎందుకునో ఉంది. అదే మన రక్షిస్తుంది. ఆ సంస్కారం మీకు పాశ్చాత్య దేశాల్లో కనపడదు. వాళ్ళకి దేహమే ఆత్మ. వాళ్ళకి ఆ దేహాన్ని వాళ్ళు దానికి ఒక దేవాలయం కట్టేసి పూజించేసినంత బలంగా పూజించేస్తూ ఉంటారు. ఇట్ ఈస్ ది బాడీ విచ్ ఇస్ ఎవరిథింగ్. బాడీని తీసి పక్కన పెడితే బాడీకి ఎంత ఏమిటి? బాడీని తీసి పక్కన పెట్టడం అంటే బాడీకి ఇప్పుడున్న లక్షణాలు ఏవో ఉంటాయి. ఆ లక్షణాలని తీసి పక్కన పెడితే ద పర్సన్ ఈజ్ నథింగ్. హీ ఆర్ షీ ఈజ్ నథింగ్. అంత అధ్వానమా మరి? అంచేతనే ముడత పడినప్పుడు ఆ ముడతలోకి లిక్విడ్స్ ఇంజెక్షన్స్ ఇస్తారు. ఎందుకంటే ముడత ఎందుకు పడుతుందంటే ఆ సెల్స్ ఏజింగ్ ఎఫెక్ట్ వల్ల ఆ లోపల ఉన్నటువంటి ఫ్లూయిడ్స్ యొక్క వాల్యూమ్ తగ్గుతుంది. ఇప్పుడు సంచి, గుండ్రంగా ఉన్న సంచి లూజ్గా ఎందుకు అవుతుంది? లోపల ఉన్న సామాగ్రి కొంత తీసి బయట పారిస్తే లూజ్గా అయ్యి ముడతలు పడుతుంది. అలాగే ఇది కూడా ఒక బ్యాగ్ అండి, తోలు సంచి ఇది. సో ఈ లోపల ఫ్లూయిడ్స్ కొంత తగ్గాయి అనుకోండి, ఏదో బ్లడ్ ఫ్లో తగ్గి ఇది తగ్గి ఏదో సంథింగ్, అప్పుడు ముడతలు వస్తాయి. అంచేత వీళ్ళు ఏం చేస్తారంటే ఆ ముడతల్లోకి ఫ్లూయిడ్స్ని ఇంట్రడ్యూస్ చేస్తారు. ఇప్పుడు ఈ ఇంజక్షన్ ఇచ్చి ఫ్లూయిడ్స్ ఇంజక్షన్ చేస్తే అది ముడతపోతుంది. మళ్ళీ ఆ ఫ్లూయిడ్ దేహాన్ని హాని చేయకుండా ఉండాలి, దానికి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉండాలి. దానికోసం యానిమల్ స్టడీస్, ఒక 100 mice తీసుకుని ఈ ఫ్లూయిడ్స్ని ఆ మైస్లోకి ఇంట్రడ్యూస్ చేసి ఏమిటవుతుందో చూడడం, డిఫరెంట్ డోసెస్, మినిమం ఇన్హిబిటరీ కాన్సన్ట్రేషన్ అంటూ ఉండడం, ఈ విధంగా ఆ మైస్ అన్నింటిలోకి ఇంజక్షన్లు చేస్తూ ఉండడం. ఈ మైస్లో కొన్ని మైస్ చాలా అన్ఫేవరబుల్గా రియాక్ట్ అయ్యాయి కాబట్టి ఈ ఇంజక్షన్ లాభం లేదని దాన్ని రిజెక్ట్ చేయడం, మళ్ళీ ఇంకో కాంపౌండ్ తీసుకోవడం, దాన్ని ఇంజెక్ట్. అది కాదు, ఏమిటి అజ్ఞానం? దేహంలో వచ్చి ఇంత చేసి మీరు ముడతల్ని నివారించగలరా? అది అయ్యి మాట కాదు. 40వ ఏట రావాల్సిన ముడతలు 41వ ఏట వస్తాయి. వాట్ యూ హ్యావ్ అచీవ్డ్ అవుట్ ఆఫ్ ఇట్? 40వ ఏట అర్థం చేసుకుని దాని గురించి పట్టించుకోవడం మానేస్తే అసలు ఇట్ ఈస్ నాట్ ఎన్ ఇష్యూ ఎనీవే. సో దేహానికి, దేహాన్ని దైవంగా చేసి ఆరాధించకూడదు. మనిషి ఫైనల్గా చేసేది అదే. ఇంకే దేవుడు దేవుడు అని అంటూ ఉంటాడే కానీ ఆ దేవుణ్ణి కూడా ఈ దేహాన్ని పరిరక్షించమని ప్రార్థించడంతో సరిపడుతుంది. దేహాన్ని దైవంగా ఆరాధించటం చాలా తప్పదు. దేహం మనకి భగవంతుడు ఇచ్చాడు, మానవ దేహాన్ని ఇచ్చాడు, భారతదేశంలో మనుష్య జన్మని ఇచ్చాడు. దానివల్ల వచ్చే ప్రయోజనాలను మనం తీసుకుని ఆత్మరూపులుగా, దేహాతీతమైన ఆత్మగా నిలిచి ఉండాలి. కానీ వన్ షుడ్ నాట్ లివ్ ఇన్ బాడీ కాన్షియస్నెస్, వన్ షుడ్ లివ్ అబౌవ్ బాడీ కాన్షియస్నెస్. మహాత్ములు అలాగే ఉంటారు. మహాత్ములు అబౌవ్ బాడీ కాన్షియస్నెస్లో బతుకుతూ ఉంటారు. ప్రతివాడు కూడా ఇంచుమించు అలా చేస్తూ ఉంటాడు. కానీ కొంచెం ఆ బాడీ కాన్షియస్నెస్ కొంచెం తగ్గించుకోవాలి. సామాన్య జనులు, మహాత్ములకి బాగా తక్కువ ఉంటుంది, సామాన్య జనులకు కొంచెం ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు బిజినెస్ మ్యాన్ కూడా ఆల్ ది టైం బాడీ కాన్షియస్నెస్లో ఉండడు, మనీ కాన్షియస్నెస్లో, టర్న్ ఓవర్ కాన్షియస్నెస్లో ఉంటాడు, బాడీ కాన్షియస్నెస్లో ఉండడు. బట్ హీ ఫాల్స్ బ్యాక్ ఇన్ టు బాడీ కాన్షియస్నెస్ క్వైట్ ఆఫెన్ అండ్ దెన్ హీ గోస్ ఇన్ టు బిజినెస్ కాన్షియస్నెస్
అవుట్ ఆఫ్ ది లవ్ ఫర్ బాడీ కాన్షియస్నెస్. వెరాజ్ మహాత్మా గోస్ ఇన్ టు ఆత్మా కాన్షియస్నెస్, కాన్షియస్నెస్ కాన్షియస్నెస్, బికాజ్ హీ నోస్ దట్ హీ ఈజ్ నాట్ ది బాడీ. సో ఒక హయ్యర్ లెవెల్లో సాక్షిభావంలో జీవించడం అలవాటు చేసుకోవాలి. కానీ అంచేతనే మహాత్ములు ఏమని చెప్తారంటే, దేహంలో నేను అక్కడ మొదలుపెట్టి ఎక్కడెక్కడికో వెళ్ళి మళ్ళీ వాపసు వచ్చాను, దేహంలో వచ్చేటువంటి మార్పులను నిరోధించుట అసంభవం, కానీ దేహాత్మభావానికి అతీతంగా ఎదుగుట అది మాత్రం సంభవం. యూ కెన్ డూ దాట్. వాట్ యూ కెన్ డూ యూ షుడ్ డూ. సో యూ కెనాట్ స్టాప్ ది చేంజెస్ ఆఫ్ ది బాడీ దట్ అక్కర్ ఇన్ ది బాడీ, బట్ ఇట్ ఈస్ పాసిబుల్ టు రైజ్ అబౌవ్ బాడీ ఐడెంటిటీ. It is possible to stop imagining that you are the body. You can do that. You can try it. So, nen ellagaithe dehatheetamaina chaitanya swaroopunano nuvu kuda ante natvam. So neeku kuda intaku mundu aneka gadachina janmalalo dehalu putte nashinchey gaane nuvalla sthiranga untone unnavu. Neevu leni kalakhandamu ledu kintu aasireva tatha ఇమే జనాధిపాః న ఆసన్ కింతు ఆసన్నేవా. సో సంస్కృతం చదువుకున్న విద్యార్థులు కనుక పాయింట్అవుట్ చేస్తున్నాను, నాసం అన్నది అనువృత్తి అవుతుంది. నత్వేవాహం జాతు నాసం ఒక సెంటెన్స్, నత్వం నాసం మళ్ళీ నత్వంలోకి నాసం వస్తుంది. వచ్చినప్పుడు నాసం ఉత్తమ పురుష, త్వం మధ్యమ పురుష, కాబట్టి ఉత్తమ పురుషుని మధ్యమ పురుషులాగా మార్చుకోవాలి. మార్చుకుంటే నత్వం నాసీహి అవుతుంది, నా తీసిస్తే ఆసీహి అవుతుంది, ఆసం ఆసీహి అవుతుంది. నీవు లేకుంటివి అనే పరిస్థితి ఎన్నడూ లేదు, అది రెండో వాక్యం. న ఇమే జనాధిపాహ అని మూడో వాక్యం, దాంట్లోకి మళ్ళీ నాసం అనువృత్తి వస్తుంది, దాంట్లోకి మళ్ళీ అది ఇట్ కమ్స్ ఇన్ టు ఇట్. అప్పుడు ఏమిటవుతుంది, నేమే జనాధిపాహ నాసం అని ఉంటుంది. ఇమే జనాధిపాహ అంటే ప్రథమ పురుష, ఆసం ఉత్తమ పురుష. ప్రథమ పురుషకి ఉత్తమ పురుషకి కుదరదు కదా, వాడు ఉన్నాను అనకూడదు. వాడు ఉన్నాను అని ఒకవేళ ఉన్నా నువ్వు తీసి డూ పెట్టాలి, వాడు ఉన్నాడు అని. సో వారు ఉన్నాము అని ఉందనుకోండి, అబ్బాయి మూ కాదండి, రూ పెట్టండి, వారు ఉన్నారు. అలాగే ఇక్కడ కూడా ఆసంని ఆసన్ అని మార్చుకోవాలి. అంటే ఇమే జనాధిపాహ నా ఆసన్ ఇది నా, వీళ్ళు లేకుంటిది, ఒకప్పుడు వీళ్ళు ఉండేవారు కాదు అనే మాట లేదు. కాబట్టి మన పక్షంలో వాళ్ళైనా శత్రుపక్షంలో వాళ్ళైనా మన ఇష్టమైన వాళ్ళైనా మన ఇష్టం కాని వాళ్ళైనా నువ్వైనా నేనైనా అన్ని కాలములలో పూర్వము నుంచి మనం వస్తూనే ఉన్నాము, భవిష్యత్తులో కూడా అదే పరిస్థితి అని రెండవ వాక్యం అందాము. తథా నచ ఏవా న భవిష్యామః. అది సర్వే వయం అన్నది అన్వయంలో వస్తుంది. న భవిష్యామః ఇతిన మనము ఉండబోము. ఇప్పుడు ఘటం ఉంది, ఈ ఘటము 100 సంవత్సరాల తర్వాత ఉండబోదు అని చెప్పచ్చు. లేకపోతే ఇదిగో కింద పారేస్తున్నాను, ఇంకొక క్షణం తర్వాత ఈ ఘటము ఉండబోదు అని చెప్పచ్చు. అలాగా మనిషి గురించి చెప్పడానికి వీల్లేదు. అదే మాట మీరు ఘటాకాశం గురించి చెప్పడానికి వీల్లేదు. ఘటాకాశం గురించి చెప్పగలరా? చెప్పలేదు. అలాగే మనిషి కూడా దేహం కాదు, మనిషి దేహమందు ప్రకటమైన చైతన్యం. కాబట్టి ఘటం పగిలిపోయినా ఘటాకాశం పగిలిపోదు, ఘటాకాశం ఏమీ అవ్వదు, పగిలిపోవడం అంటే ఏమీ అవ్వదు. అలాగే దేహం మరణించిన చైతన్యానికి ఏమీ కాదు, ఆ చైతన్యానికి ఆత్మ అని పేరు. సో కాబట్టి నువ్వు కానీ నేను కానీ వీళ్ళు కానీ మరణించబోతున్నాం లేకుండా పోతాము అనేది ఏమీ లేదు. అయితే మరి మనిషి మరణించినప్పుడు మనిషి ఎందుకు దుఃఖిస్తాడు? ఫైనల్గా ఎంత వేదాంతం చెప్పినా మీరు జీవితానికి అది అన్వయిస్తేనే దానికి శోభ, లేకపోతే అనవసరం. మరి ఇంతలాగా మీరు దాన్ని పట్టుకుని ఊరికే ఇటు తిప్పి అటు తిప్పి ఇంతలా చెప్తున్నారే, మరి మనిషి మరణించినప్పుడు దుఃఖం ఎందుకు కలుగుతుంది? అంటే దేని గురించి దుఃఖిస్తున్నాడు వీడు? ఇప్పుడు దుఃఖించేవాడు దేని గురించి దుఃఖిస్తున్నాడో తెలుసుకుని దుఃఖించాలి, ఆ మాత్రం వివేకం కూడా చూపించాలి. అప్పుడు ఆ దుఃఖించడంలో శోభ ఉంటే దుఃఖించచ్చు, శోభ లేదనుకోండి దుఃఖించడం మానేయాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను ఒకసారి ఓ పొరపాటు చేశాను,
అదేమిటంటే మా ఊరు టెలిగ్రామ్ ఇచ్చాను నేను ఏదో కారణంగా. ఆ టెలిగ్రామ్లో నేను ఆప్షన్ అని రాశాను, OPTION ఆప్షన్ అని రాశాను ఏదో వాక్యంలో. అది టెలిగ్రామ్ వచ్చేప్పటికి మా అమ్మగారు రిసీవ్ చేసుకున్నారు టెలిగ్రామ్. నేను ఇంతలాగా పొరపాటు అయిపోతుందని నేను అనుకో, ఆ రోజుల్లో టెలిగ్రామ్లు ఇచ్చేవారండో, ఇప్పుడు అలాంటిది ఏమీ లేదు హిస్టరీ ఇదంతా కూడా. సో ఆ అమ్మగారు ఏం చేశారంటే ఆ పక్కనే ఉన్న వాళ్ళు పిలిచి, ఏమో టెలిగ్రామ్ట మా అబ్బాయి దగ్గర నుంచి వచ్చింది, చదివి పెట్టని ఎవరికో పురమాయించారు, వాడు దాన్ని ఆపరేషన్ అని చదివాడు, ఆప్షన్ అని ఆపరేషన్ అని చదివాడు. ఒక్క పదమే చదివాడు, మిగిలిన ఇటు పదాలు అటు పదాలు అన్నీ కూడా గాలి వదిలిపెట్టేసి ఆపరేషన్. మా అమ్మగారు దుఃఖిస్తూ కూర్చున్నారు. దుఃఖిస్తూ కూర్చోవడమే కాదు, ఆవిడ నా దగ్గరికి రావడానికి బయలుదేరారు. ఎందుకంటే మరి ఆపరేషన్ అయిన వాడు ఎలా వస్తాడు, ఎక్కడో హాస్పిటల్లో ఉంటాడు కదా, నా దగ్గరికి రావడానికి బయలుదేరారు. నాకు ఎవరో ఫోన్ చేసి చెప్పారు, ఏమండి మీ అమ్మగారు బయలుదేరారు మిమ్మల్ని చూడడానికి. మా అమ్మగారు నన్ను చూడడానికి బయలుదేరారా, అది ఎక్కడ కర్మ అండి. నాతో చెప్తే ఒక్క మాట చెప్తే నేనే వెళ్తాను కదా, వారు బయలుదేరడం ఏమిటి అంటే బయలుదేరారండి, మధ్యలో ఉన్నారు విజయవాడలో ఉన్నారు అని చెప్పారు. ఎవడో విజయవాడ వస్తుంటే ఆమె విజయవాడ వచ్చేసారు. ఇంకా విజయవాడ నుంచి హైదరాబాద్ రావడం తర్వాయి. వెంటనే నేను విజయవాడకి ఫోన్ చేసి, ఇంకా నువ్వు విజయవాడలోనే ఉండు, పరిగెత్తు తర్వాత నేను విజయవాడ వెళ్ళాను. సరే ఫోన్లో ఈ పేరు చెప్పి మా అమ్మగారిని ఒకసారి చూసినట్టయితే నేను మళ్ళీ ఊరికి వాడిని తీసుకువెళ్ళి దిగబెట్టి వాపస్ వచ్చాను. ఈ దుఃఖము అక్కడ దుఃఖాన్ని వారు ఒక రోజు దుఃఖాన్ని పొందారు. ఆ దుఃఖాన్ని ఎందుకు మనకు దుఃఖంగా చూసుకోవాలి కదా, ఆ దుఃఖం ఎందువల్ల వచ్చిందంటారు వారికి, కేవలం విషయం తెలియకపోవడం చేతనే దుఃఖం వచ్చింది. సో దుఃఖించే వ్యక్తి నేను మా అమ్మగారిని కోపడ్డా, నువ్వు ఎందుకు అలా చేసావు, వాడు వాడు ఎవరు చదివించే ఫలానా వాడి చేతి, వాడికి ఇంగ్లీష్ వచ్చా, నువ్వు చెప్పు. అవునులే ఇప్పుడు ఆ మాట కరెక్టే, నువ్వు చెప్పింది కరెక్టే, వాడికి సరిగ్గా ఇంగ్లీష్ రాదు, అయినా వాడు చదివితే వచ్చునేమో అని నేను అనుకున్నాను. వాడనుకోడు, నువ్వు ఇంగ్లీష్ వచ్చిన వాడి దగ్గరికి వెళ్ళాలి. మన ఇంటికి ఈ వీళ్ళంటి పక్కన ఇంకో పక్క ఇంట్లో ఇంకో ఆయన ఉన్న, ఆయనకి ఇంగ్లీష్ వచ్చి నువ్వు ఆయన దగ్గరికి ఎందుకు పట్టుకెళ్ళలేదు అని నేను కోపడ్డా. అవునరా కరెక్ట్గా అబ్బాయి నువ్వు చెప్పింది, నిన్ను డిస్టర్బ్ చేశాను, నేను డిస్టర్బ్ అయ్యాను, ఫోన్లో డిస్టర్బ్ ఏం కాలేదు, నేను వచ్చాను నిన్ను కలిశాను చాలా సంతోషం. కానీ నేను మనం చేసింది ఏమిటంటే ఇంగ్లీష్ వచ్చిన వాడికి నువ్వు దుఃఖించే ముందు ఇంగ్లీష్ వచ్చిన వాడికి చదివించుకుని దుఃఖించడం మొదలు పెట్టాలి. కానీ సో ఈ విధంగా దుఃఖించే వ్యక్తి దుఃఖము ఎంతవరకు సహేతుకము అన్నది చూసుకోవాలి. సో ఒక వ్యక్తి మరణించినప్పుడు దుఃఖిస్తున్నాము, ఎందువల్ల దుఃఖిస్తున్నాము అంటే ఆ వ్యక్తి యొక్క అభావంలో, ఆ వ్యక్తి లేని సందర్భంలో నేను ఐ డు నాట్ ఫీల్ గుడ్ అబౌట్ ఇట్, అందువల్ల దుఃఖిస్తున్నాం. లేకపోతే మనం ఎందుకు దుఃఖిస్తాం, ఐ డు నాట్ ఫీల్ గుడ్ అబౌట్ ఇట్. మొన్న ఇరాక్ వార్లో కొన్ని వేల మంది మరణించారు, మనం దుఃఖిస్తాం. లేకపోతే కశ్మీర్లో ఎప్పుడూ అక్కడ ఈ టెర్రరిజంలో చాలామంది మరణించారు, మనం దుఃఖిస్తున్నాం. రోడ్ యాక్సిడెంట్స్ చాలామంది మరణిస్తూ ఉంటారు, ఎవరు దుఃఖిస్తున్నారు? పేపర్ తీస్తే బోల్డన్ని మరణాలు కనపడతాయి, దుఃఖిస్తున్నామా? అంటే అర్థమేంటి, ఏ వ్యక్తి కోసం మనం దుఃఖిస్తున్నామో ఆ వ్యక్తి యొక్క అభావమునందు మనం వీ డు నాట్ ఫీల్ గుడ్. ఈజ్ ఇట్ ఎ ప్రాపర్ అప్రోచ్? ఆ వ్యక్తి ఉంటే ఐ ఫీల్ గుడ్, ఆ వ్యక్తి లేకపోతే ఐ డు నాట్ ఫీల్ గుడ్ అంటే యు ఆర్ ప్రిపేరింగ్ ఎ సిచ్యువేషన్ విచ్ విల్ బ్రింగ్ యూ సారో. మీకు దుఃఖం తప్ప ఇంకా ఆ పరిస్థితి నుంచి దుఃఖం తప్ప ఇంకేమీ రాదు. ఎందుకంటే ఆ వ్యక్తికి మీకు ఆ సమాగమం అది నిత్యంగా నిలిచే సమాగమం కాదు. అది మనిషి మరణం తక్కలేదు, బతికుండగానే నీకు నాకు సంబంధం లేదు అవతలకు పోంటాడు అప్పుడు. కాబట్టి ఆసక్తి రాగము ఇవి దుఃఖహేతువు కనుక ఆ సో షుడ్ ఐ గ్రీవ్ అని ప్రశ్న వేసుకుని ఆ వ్యక్తికి ఎందుకు ప్రేమ ఉన్నట్లయితే ఆ వ్యక్తి విషయంలో మనం చేయాల్సింది ఏముంటే అది చేసి ఆ వ్యక్తికి కొన్ని, ఆ వ్యక్తి లేకుండా పోయాడు అనుకోండి, అంటే మరణి దేహం పోయిందనుకోండి, ఆ వ్యక్తికి ఏవో కొన్ని ఆకాంక్షలు ఉంటాయి, మనం ఆకాంక్షల్ని మనం పూర్తి చేద్దాం. సో దట్ ఆ వ్యక్తి యొక్క స్మృతి మనం మంగళప్రదం చేసినట్టు అవుతుంది, అయితే ఆ వ్యక్తి పేరు మీద ఏదైనా శుభకార్యాలు చేద్దాము అని అలాంటి ఒక ఉల్లాసంతో ఉత్సాహంతో, అంటే నా అభిప్రాయం నవ్వుకుంటూ ఎగిరి గెంటేస్తూ చేయమని కాదు, ఒక సమధికమైన ముందుకి కార్యరంగంలోకి దుముకి ఆ వ్యక్తి యొక్క స్మృతి కోసం ఏదైనా చేస్తే శోభ. కానీ దుఃఖించటం అన్నది అది వివేకం కాదు, కానీ దుఃఖం వస్తుంది. ఎందుకంటే
ఇంకా పాఠం చెప్పడం తెలియదాను, జీవితం అంటే ఎప్పటికీ తేడా ఉంటుంది కదా. సో నేను ఒంటరిని, నేను చెప్పినంత తేలిగ్గా ఉండదు జీవితం. జీవితంలో ఇమోషన్స్ అవి ఉంటాయి, సెంటిమెంట్స్ అవి. కాబట్టి ఏం చేయాల్సి ఉంటుందంటే దుఃఖం రావటం సహజం, స్వాభావికము. కానీ ఈ దుఃఖము అజ్ఞానకృతము అని గుర్తించి దానిని వివేకంతో విజ్ఞానంతో అధిగమించేటువంటి ప్రయత్నాన్ని తప్పనిసరిగా మానవుడు చేయాలి. దుఃఖానికి లొంగిపోకూడదు, అది ఈ పాఠం యొక్క తాత్పర్యం. అంతేగాని ఇది కట్ అండ్ డ్రై అంట, తరిగి ఎండబెట్టన్న లెక్కలో చెప్పట్లేదు. అంత సింపుల్గా కాదు, ఉండదు లైఫ్, కట్ అండ్ డ్రైలా ఉండదు లైఫ్, చాలా కాంప్లికేటెడ్గా ఉంటుంది. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా ఈ విజ్ఞానాన్ని స్వంతం చేసుకుని దానికి తగ్గట్టుగా తన పరిస్థితిని ఆకలింపు చేసుకుని దుఃఖాన్ని నుంచి బయటపడి ఇంకే గెంతులు వేస్తూ క్లబ్బులకి పార్టీలకి తిరుగుతూ బతకాలని నేను చెప్పట్లేదు. ప్రశాంతంగా జీవిస్తే సరిపడుతుంది, ఉన్నంతలో ప్రశాంతంగా ఈశ్వరుణ్ణి భజిస్తూ ఉన్న శేష జీవితాన్ని గడిపేస్తే అవుతుంది. భగవంతుని చూసుకుంటాం మన పూచి, భగవంతుడికి ఇచ్చిన దేహాన్ని జీవితం అతివాహయేత్, వర్తమానాన్ని సత్సంకల్పంతో సత్యక్తితోటి నింపుకుంటూ మనం ముందుకు వెళ్తూ ఉండటమే. మన అలా చేస్తే ఏమిటవుతుందన్నది, అటువంటి ఫలాకాంక్ష ఉండకూడదు. మరి అదే భగవద్గీత అంటే ఏమిటవుతుందో ఈశ్వరుడు ఈశ్వరుడు నిర్ణయిస్తాడు. సూర్యోదయం అయినప్పుడు, సూర్యాస్తమయం అయిన తర్వాత ఏమిటవుతుందో అని విచారిస్తూ కూర్చుంటే ఉపయోగం అంటే ఏమిటవుతుందో అప్పుడే అవుతుంది. సూర్యాస్తమయం అయినప్పుడే తెలుస్తుంది ఏమిటవుతుంది. ఇప్పటి నుంచి తెలియదు, పీపుల్కి క్యూరియాసిటీ ఎక్కువ, పక్క వాళ్ళ ఇంట్లో ఏమిటవుతుంది అనే క్యూరియాసిటీ లాగే దే వాంట్ టు లుక్ ఇన్ టు ది ఫ్యూచర్. ఏముంది నెక్స్ట్, రేపు పొద్దున్న ఏమిటవుతుంది అని ఈ వాడు టు లుక్ ఇన్ టు ది ఫ్యూచర్. సో అనవసరం. సో యు అలౌ ద థింగ్స్ టు అన్ఫోల్డ్. సో శోకానికి శోకించటం తప్పు కాదు, శోకానికి వశమైపోరాదు, అంత మాత్రమే బోధ. ఓకే. సో కింతు భవిష్యామయేవా, కాబట్టి మరణించడం ఏం లేదు, మనం అందరం ఉండబోయే వాళ్ళమే. నెట్వర్క్ ఏమీ అవ్వదు. ఒక రెండు బల్బులు ఫ్యూజ్ అయిపోయాయి అనుకోండి, నెట్వర్క్ ఏమవుతుందండి? ఇప్పుడు మన నెట్వర్క్లో ఎన్ని బల్బులు ఉన్నాయంటారు? ఓ మిలియన్ బల్బులు ఉంటాయి, సిటీ ఆఫ్ మిలియన్ లైట్స్. ఓ మిలియన్ బల్బులు ఉన్నాయి, ఓ నాలుగు బల్బులు ఫ్యూజ్ అయ్యాయి అనుకోండి, నాలుగు కలిపితే 40 బల్బులు ఫ్యూజ్ అయ్యాయి, నెట్వర్క్ ఏమవుతుంది? ఏమవుదు, అలాగే ఉంటుంది. ఇంకో 10 బల్బులు తీసుకొచ్చి పెట్టారు, అప్పుడేమవుతుంది? ఏమీ అవ్వదు, అలాగే ఉంటుంది. కాబట్టి యూ హ్యావ్ టు డిస్కవర్ యువర్ ఐడెంటిటీ విత్ ది నెట్వర్క్. నెట్వర్క్కి విరాట్ అని పేరు, హిరణ్య గర్భ అని పేరు. యు ఆర్ వన్ విత్ ది హిరణ్య గర్భ. ప్రశ్నోపనిషత్తులో రాబోతుంది ఆ ప్రసంగం. కాబట్టి మనం ఎక్కడికి మాయమైపోం, అందరూ ఉంటాం. ఈ రూపము, ఒక రూపమునందు ఆసక్తి ఉంటుంది మనిషికి, మనిషికి రూపం మీద ఆసక్తి ఉంటుంది. ఆ రూప అంచేతనే అస్తమానం అర్థంలో చూసుకుంటూ ఉండడం, తన రూపం మీద ఆసక్తి, తర్వాత ఇతరుల రూపం మీద ఆసక్తి, అంచేతనే వాళ్ళ ఫోటోలు తీసి ఆ ఫోటోలని చూసుకుంటూ ఉండటం. సో ఫోటో చేయడం తప్పు కాదు, ఫోటోలు ఫ్రేములు కట్టించి పెట్టుకోవడం తప్పు కాదు, కానీ మరి ఆసక్తి తప్పు, అది చూసుకోవాలి. అంచేతనే ఊరికే చేదస్తంగా ఇదో పిచ్చి, పిచ్చిలో పిచ్చని ఫోటోలు అలా తీస్తూ ఉండడం, ఫ్రేములు కడుతూ ఉండడం, ఆల్బమ్లు నింపుతూ ఉండడం, క్యా బాత్ హై. అది దాంట్లో అసలు వీసొప్పేరు పోయిందని అనద్దు, ఆసక్తి నిర్మాణం అవుతుందేమో చూసుకోవాలి. ఆసక్తి, ద అటాచ్మెంట్ ఈజ్ ది ప్రాబ్లం. ఫోటో తీయడం పెద్ద సమస్య ఏం కాదు. కాబట్టి నేనేమంటానంటే ఓ ఫోటో తీసి పెట్టుకోవచ్చు, స్మృతి కోసం ఓ ఫోటో తీసి పెట్టుకోవచ్చు. ఓవర్. ఓ కెమెరా ఉదాహరణ అవసరం, ఇట్ ఆల్ వేస్ట్. A wrong value, unnecessary value, all unnecessary values are wrong values and what is that? Because they create problems of their own. So, that is the thing. If you have a photo of the Mahatma, you can see it. Okay, they oblige. Oh, photo of the Mahatma, you can see it. And then, because if you have a photo of the Mahatma, you can see it. It doesn't deserve our attention that much. కాబట్టి మనుషులు ఏం చేస్తారంటే ఆసక్తిని బాగా పెంచుకుంటారు. ఆసక్తి పెంచుకోకండి, ప్రేమగా ఉండండి, ఆసక్తి పెంచుకోకండి అని చెప్తే వినిపించుకోరు. ఆసక్తి పెంచి 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 తర్వాత దుఃఖిస్తూ కూర్చుంటారు. సో ఈ దుఃఖం ఎక్కడి నుంచి వచ్చిందని మళ్ళీ ఇదో భ్రాంతి. దుఃఖం ఎక్కడి నుంచి వస్తుంది? సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా ఎక్కడి నుంచే వస్తుంది? బయట నుంచి ఏది రాదు.
ఈ సృష్టి అంతా కూడా మీలోంచి వస్తుంది అంటుంటే దుఃఖం ఒక్కటి మాత్రం బయటికి నుంచి వస్తుంది. అది సో సర్వే వయం అత అస్మాత్ దేహ వినాశాత్ పరం ఉత్తరకాలే అపి వయం అతఃపరం, మన అందరం కూడా అతఃపరం దీని తర్వాత కూడా. దీని తర్వాత కూడా అంటే అర్థం ఏంటి? అత అంటే అస్మాత్ పంచమి తసిల్. సో దీని దీనికంటే తర్వాత. పరం అంటే ఉత్తరకాలే, పరం బ్రహ్మ కాదు, పరం అంటే ఉత్తరకాలే, దీని తరువాతి కాలమునందు కూడా. దీని తరువాతి కాలం ఉందంటే అర్థం ఏంటండి? అంటే ఈ దేహం నశించిపోయిన తరువాత కూడా మనము లేకుండా పోము, మనం ఉండే ఉంటాము.